ఆత్మీయులైన హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ రాజేశ్రీని ఆయుర్వేద అండ్ యోగా వైద్య నిపుణురాన్ని ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయేది పెరుగు గురించి పెరుగు గురించి మనం పెరుగుని ప్రతినిత్యం వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా ఏంటంటే పెరుగు అనేది మన భారతీయుల్లో ఆహారంలో ప్రతిరోజు తీసుకోవడం అనేది అందరికీ అలవాటే ముఖ్యంగా పెరుగుతోటి మన బయట భోజనానికి వెళ్ళినప్పుడు పెరుగు చట్నీగా తీసుకుంటాం ఇంట్లో అయితే రోజు ఆహారం ముగించడం అనేది పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని వాటితోటి రెండు ముద్దలైనా తిన్నాకే మన భోజనం ముగించడం అనేది మన సౌత్ ఇండియన్స్లో ముఖ్యంగా దక్షిణ భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ పెరుగు గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది మనం రోజు వాడుకునేది కదా అనిపిస్తుంది కానీ పెరుగును ఉపయోగించి మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది సైంటిఫిక్ స్టడీస్ తోటి మనం తెలుసుకుంటే కనుక ఇంకా చక్కగా వాడుకోవచ్చు ఇంకా మంచి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి మన హిందూ ధర్మం ప్రేక్షకులకి మన భారతీయ సాంప్రదాయంలో అలవాటు అయినటువంటి పెరుగు గురించి సవివరంగా మరింతగా తెలుసుకుందాం ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఏంటంటే ఈ వీడియోస్ ఎక్కువగా చూసేది లేడీస్ కాబట్టి స్త్రీలకి సౌందర్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగును ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం పెరుగును ఉపయోగించుకుని మనం ముఖ ముఖలావణ్యతను పెంచుకోవచ్చు ముఖంలో ఉండేటువంటి చర్మంలో ఉండేటువంటి డెట్ డెడ్ సెల్స్ అంటాం కదా మృతకళాలన్నీ ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయేలాగా పెరుగును ఉపయోగించుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి చర్మాన్ని బిగుతుగా చేయడం కూడా పెరుగును ఉపయోగించడం వల్ల జరుగుతుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం ఒక టూ స్పూన్స్ పెరుగు ఇందులో తీసుకుంటాం బౌల్లో తీసుకుంటాం ఒక టూ స్పూన్స్ పెరుగు తర్వాత దానిలో కొంచెం ఇలాగ పెరుగు ఫేస్ ప్యాక్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి సో ఇలాంటి ఫేస్ ప్యాక్ని మనం వేసుకుని కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోవడం అంటే ఇలా పై కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలి ఫేస్కి ఎప్పుడు ప్యాక్స్ ఏమైనా అప్లై చేసినా ఇలా అప్లై చేస్తే చర్మం ఇలా సాగిపోయి ఇలా ఉండిపోతుంది అందుకని అలా కాకుండా ఇలా పై కింద నుంచి పైకి ఇలా అప్లై చేసుకుంటూ మీరు చేతితోటైనా చేసుకోవచ్చు లేదా బ్రష్ ఉంటే బ్రష్ తోటైనా సరే ఇలా పైకి అప్లై చేసుకుంటూ ఉండండి అలా అప్లై చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత జస్ట్ ఇలాగా కొంచెం వాటర్ చల్లేసేసి ఇలా రౌండ్గా సర్కులర్గా స్ట్రోక్స్ లాగా చేసుకుని తర్వాత స్నానం చేసినా ముఖం కడుకున్నా సరిపోతుంది సో సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఫేస్ ప్యాక్ మీకు ఇంట్లో అవైలబుల్గా లేకపోతే ఇంట్లో శనగపిండి అయినా పర్వాలేదు సో రెండు స్పూన్లు పెరుగు తీసుకోండి ఒక రెండు స్పూన్లు ఫేస్ ప్యాక్ తీసుకోండి లేదా శనగపిండి అయినా ఓకే పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని ముఖానికి అప్లై చేసుకోవడం ఇలా కింద నుంచి పైకి అప్లై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి ఇంకా ప్రత్యేకించి సోప్ వాడకుండా ఉండడమే మంచిది ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఉండేటువంటి ఇందులో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ కానీ ఇందులో ఉండేటువంటి రస ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా చర్మాన్ని పట్టేసి ఉంటాయి కాబట్టి వెంటనే కెమికల్స్తో చేసిన సోప్ వాడకుండా న్యాచురల్ సోప్ అయినా ఓకే లేదా మామూలుగా కడిగేసుకున్నా సరిపోతుంది లేదా కొంచెం జిడ్డుగా ఉందనుకుంటే కొంచెం శనగపిండిని ఉపయోగించి కడిగేసుకుంటే సరిపోతుంది అది సో మీ ఫేస్ యవ్వనంగా కనిపించాలన్నా ముడతలు తక్కువగా ఉండాలన్నా మృతకణాలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు బయటకు పోవాలన్నా ఇలా పెరుగును ఉపయోగించి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం వల్ల డెఫినెట్గా చాలా ఫలితం ఉంటుంది సో మనం బయటకెళ్ళి పార్లర్స్కి వెళ్ళి కెమికల్స్తో చేసినటువంటి బ్లీచ్తో చేసినటువంటి వాటివన్నీ ఉపయోగించడం కన్నా ఇలా న్యాచురల్గా మన ఇంట్లో ఉండేటువంటి పెరుగును ఉపయోగించుకుని మన సౌందర్యాన్ని ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఆడవారికి ముఖం తర్వాత జుట్టు సంరక్షణ మీద ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది జుట్టు ఆరోగ్యంగా మె మెరుస్తూ ఉండాలి అనేది అందరికీ ఉంటుంది అలాగే జుట్టు రాలిపోకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడేలాగా సింపుల్ ఫార్ములేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు అది కూడా చూద్దాం సో మీకు ఇలాగా బయట హెయిర్ ప్యాక్స్ ఇలా బయట దొరుకుతున్నాయి ఇలాంటి హెయిర్ ప్యాక్ తీసుకోండి ఒక టూ స్పూన్స్ హెయిర్ ప్యాక్ తీసుకోండి టూ స్పూన్స్ హెయిర్ ప్యాక్ తీసుకుని ఈ బౌల్లో వేసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ పెరుగు వేసుకుని అంతా కలిపి థిక్ పేస్ట్ లాగా కలిపేసుకోండి తర్వాత ఈ ప్యాక్ అంతా కూడా ఇలా రూట్స్ టచ్ చేయకుంటూ ఉపయోగం ఉండదు సో మీరు తయారు చేసుకున్నటువంటి పేస్ట్ని ఇలా రూట్స్ వెంట్రుకలు కుదుళ్ళకి టచ్ చేయలాగా అప్లై చేసుకుంటూ మొత్తం తలంతా కూడా అలా అప్లై చేసుకోండి అలా ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల పాటు అలా వదిలేసేసేయండి ఆ తర్వాత మీరు వాటర్ తోటి కడిగేసుకున్నా ఓకే లేదంటే కుంగుడుకాయతోటి షాంపూ లాగా చేసుకున్నా సరిపోతుంది కెమికల్స్తో చేసినటువంటి షాంపూస్ వాడడం మంచిది కాదు దానివల్ల ఏంటంటే జుట్టు రూట్స్ నుంచి కూడా దెబ్బ తినడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అందుచేత మీరు చక్కగా ఇలాగ హెయిర్ ప్యాక్ తీసుకుని హెయిర్ ప్యాక్ని ఒక టూ స్పూన్స్ తీసుకోండి పెరుగు టూ స్పూన్స్ కలిపేసి పేస్ట్లా తయారు చేసుకుని వెంట్రుకలు కుదుళ్ళకి పట్టించండి బాగా లోపలికి లోపలికి ఇలా ఇలా వెంట్రుకలు పలుచుకలు లాగేసిస్తే మధ్యలో కుదుళ్ళు ఉంటాయి కదా రూట్స్ రూట్స్ ఉంటాయి చేయాల ప్రతి కుదురికి మీరు అప్లై చేసేటువంటి ప్యాక్ అప్లై చేసుకుని ఆ తర్వాత మీరు చక్కగా తల తలస్నానం చేసేసేయండి చల్లటి నీళ్ళతో చేయండి మళ్ళీ వేడి నీళ్ళు వాడకూడదు ఎందుకంటే తలకెప్పుడు కూడా వేడి నీళ్ళతో స్నానం చేయడం మంచిది కాదు దానివల్ల తల వెంట్రుకలు బలహీనపడతాయి కుదుళ్ళు బలహీనపడడం వల్ల జుట్టు తొందరగా రాలిపోతుంది సో మనకి ఏంటంటే జుట్టు సౌందర్యం బాగుండాలన్నా జుట్టు సంరక్షణ బాగుండాలన్నా చన్నీళ్ళతో స్నానం చేయడం మంచిది ఒకవేళ రంప ఇలాంటి ప్రాబ్లమ్స్ సైన్ డైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జస్ట్ గోరువెచ్చటి నీళ్ళతోటి చేయండి దానివల్ల మీ కేసు సౌందర్యం బాగుంటుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది తర్వాత ఏంటంటే కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి కంటికి కూడా వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల కంటిలోని కణాలు కూడా దెబ్బతింటాయి చూపు కూడా తొందరగా డ్యామేజ్ అవుతుంది సో మనకేంటంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు వెనకాల ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు మన హిందూ ధర్మంలో ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు భారతీయ సాంప్రదాయంలో ఎక్కువ వేడి నీళ్ళతో తలస్నానం చేయకుండా మన పెద్దవాళ్ళు అప్పట్లో చెప్పేవాళ్ళు ఇప్పుడైతే అలా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు పిల్లలకి అసలు చెప్పిన రిసీవింగ్ అర్థం చేసుకోవడం ఆచరించడం అనేది పిల్లలు చేయట్లేదు కాబట్టి పెద్దవాళ్ళు కూడా చెప్పడం మానేశారు కానీ వాట్ ఈజ్ వాట్ సైంటిఫిక్గా మనం తెలుసుకుంటే కనుక వేడి నీళ్ళతో తలస్నానం చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది కళ్ళు దెబ్బతింటాయి కాబట్టి సందర్భం వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ హిందూ ధర్మం ప్రేక్షకుల కోసం చెప్తూ ఉంటాను వాటిని చక్కగా అర్థం చేసుకుని నలుగురితోటి షేర్ చేసుకుని మీ హిందూ ధర్మ వీడియోస్ అందరూ కూడా ఆసక్తిగా గమనించి మీ ఆరోగ్యాన్ని అందాన్ని కూడా మెరుగుపరుచుకుంటే చాలా బాగుంటుంది అలాగే పెరుగుతోటి చర్మ సౌందర్యాన్ని కూడా ఎలా అనేది ఒకసారి చూద్దాం ఇలా పెరుగు ఒక టూ స్పూన్స్ తీసుకోండి అందులో కొంచెం ఇంట్లో శనగపిండి ఉంటుంది కదా శనగపిండి వేసేసి పేస్ట్ లాగా కలిపేసేసుకుని దాన్ని స్నానానికి ముందు ఇలా చర్మం అంతా పట్టించేసేయండి తర్వాత ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయిన తర్వాత చక్కగా రుద్దుకుని స్నానం చేసేయండి ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఇలాంటి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోండి కొంచెం శనగపిండి కొంచెం ఫేస్ ప్యాక్ పెరుగు టూ స్పూన్స్ కలిపేసేసి చర్మం అంతా పట్టించేసేసి తర్వాత ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు స్నానం చేయండి ఈ లోపల మీకు వీలైతే కొంచెం ఇలా లైట్గా మసాజ్ చేసుకోండి జస్ట్ సర్క్యులర్గా ఇలా మసాజ్ చేసుకోండి ఈ రకంగా మీరు పెరుగును ఉపయోగించుకొని మీ చర్మ సౌందర్యాన్ని ముఖ సౌందర్యాన్ని కేశ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పెరుగుని ఇంటర్ మనం ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా మనం ఎవరిని పెంచుకోవడం అనేది జరుగుతుంది అది ఎలాగో ఇప్పుడు దాంతో స్టార్ట్ చేద్దాం పెరుగును ప్రతినిత్యం తీసుకునే వాళ్ళకి ఏంటంటే శరీరంలో ఉండేటువంటి మన మన ప్రేవుల్లో ఉండేటువంటి నెగిటివ్ బ్యాక్టీరియా అంతా కూడా ఏ రోజు కారోజు బయటకు వెళ్ళిపోతుంది సో ఈ నెగిటివ్ బ్యాక్టీరియా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి చర్మం అంతా లాగేసినట్టుగా ముఖం అంతా కూడా నిర్జీవంగా తయారవుతూ ఒంట్లో కూడా ఓపిక లేనట్టుగా ముప్పై ఏళ్ళకి అరవై ఏళ్ళ వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు అంటే అకాల వార్ధక్యం ఉంటారు కదా అకాల వార్ధక్యం అనేది నెగిటివ్ బ్యాక్టీరియా కడుపులో ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు తొందరగా పెద్దవాళ్ళలాగా అరవై ఏళ్ళ వాళ్ళలాగా వయసు వచ్చిన వయసు మీద పడిపోయిన వాళ్ళలాగా ఉంటారు అలా కాకుండా పెరుగుని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం అనేది అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ బ్యాక్టీరియా స్థానంలో పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి మంచిగా బ్యాక్టీరియా బాగుండటం వలన వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు చెడంతా బయటకు వెళ్ళిపోవడం అనేది మెయిన్గా జరుగుతుంది తర్వాత ఈ పాజిటివ్ బ్యాక్టీరియా వలన ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి మీకు అరవై ఏళ్ళు వచ్చిన ముప్పై ఏళ్ళ వాళ్ళకి కనిపిస్తారు సో మీరు నవయవ్వనంగా ఉండాలన్నా కూడా పెరుగుని కడుపులోకి ఆహారంగా తీసుకోవడం అనేది చాలా అవసరం ఒకవేళ పెరుగు మీకు శ్లాష్ చేస్తుంది రంపు చేస్తుంది అనుకున్నప్పుడు దాన్ని మజ్జిగ రూపంలో వాడుకోండి సో తప్పనిసరిగా యవ్వనంగా ఉండాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా మీలో ఇమ్యూనిటీ బాగుండాలన్నా పెరుగు తప్పనిసరిగా వాడడం అనేది చాలా అవసరం సో ఫస్ట్ పాయింట్ పెరుగు ఉపయోగాలు అవి తెలుసుకుందాం ఇంకా ఇప్పుడు పెరుగు గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వన్ బై వన్ తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలనేది చూద్దాం పెరుగు అనేది నిజంగా చెప్పాలంటే పాలకన్నా కూడా పెరుగు చాలా మంచిది మనకేంటంటే పాలు వాడడం అనేది పసిపిల్లలప్పటి నుంచి వృద్ధ వృద్ధులైనా కూడా మనం ఎక్కువగా పాలు వాడడం అనేది చూస్తూ ఉంటాం కానీ పాలకన్నా కూడా పెరుగు వాడిన వాళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది స్టడీలో ఒక స్టడీలో తెలిసింది రష్యన్ సైంటిస్ట్ ఒక ఆయన దీని మీద చాలా రీసెర్చ్ చేసి పెరుగు నిత్యం వాడుకున్న వాళ్ళలో ఆరోగ్యవంతమైనటువంటి శరీర కణాలు ఏర్పడటం వల్ల వాళ్ళల్లో ఎవ్వనంగా ఉంటారు తర్వాత ఇమ్యూనిటీ బాగుంటుందని చెప్పేసి చేసినటువంటి రీసెర్చ్ అండ్ స్టడీకి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే మన పెరుగు ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇండియన్ సీక్రెట్ ఫుడ్స్లో పెరుగు కూడా ఒకటి మన భారతీయుల ఆహార విధానంలో మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లలోనే చాలా ఇమ్యూనిటీ పెంచే ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి స్టడీస్ అన్నీ కూడా బయట కంట్రీస్ వాళ్ళు జర్మనీ వాళ్ళు జపాన్ వాళ్ళు రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు కంటిన్యూగా ఇండియన్ ఫుడ్స్ మీద ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళు రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజెస్ పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇవన్నీ కూడా మన భారతీయులు మన చెరకాచార్య వారు సుశ్రుతాచార్య వారు వాగ్బటాచార్య వారు ఇలా పెద్ద పెద్ద ఆయుర్వేద ఆచార్యులు ఎప్పుడో కనిపెట్టేశారు వాటికి ఎవరు రీసెర్చ్ చేసి వాటికి డైరెక్ట్గా మన శాస్త్రవేత్తలకే నోబెల్ ప్రైజ్ రావడం అనేది మనం గమనించట్లేదు లేదు అవన్నీ కూడా ఆ కాన్సెప్ట్స్ని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి అవి ప్రూవ్ చేస్తే దానికి నోబెల్ ప్రైజ్ వస్తుంది సో అసలు కనిపెట్టిన వాళ్ళకి అసలు సోర్స్ రిసోర్స్ పర్సన్స్ మనం మనకే లేకుండా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడంలో అది ఎంతవరకు అర్థవంతమైనది అనేది మేధావులు ఆలోచించి ఆ పదంగా కనుక ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న నోబెల్ ప్రైజ్లన్నీ కూడా మన భారతదేశానికే రావాలి మన ఆచార్యులు చెరకాచార్యులు సుశ్రుతాచార్యులు వేరికే రావాలన్నమాట సో అంత గొప్ప శాస్త్రం ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన సూత్రాలు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ అనేది కూడా అంత గొప్పను ఉపయోగించుకుని వాడుకోవడం వల్ల మనకి ఇందులో ఏంటంటే ఇప్పుడు ప్రోబయోటిక్స్ అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ అంతా కూడా ప్రోబయోటిక్స్ మీద జరుగుతుంది అలాగే బయట మార్కెట్లో ఏంటంటే సింథటిక్గా ప్రోబయోటిక్స్ తయారు చేసి వాటిని వేలు రే వేలు వేల రేట్లో ఉంటాయి అంటే మామూలు సామాన్యులు కొనలేని రేట్లో ఉంటాయి అనమాట ప్రోబయోటిక్స్ సో ఆ ప్రోబయోటిక్స్ అక్కడి నుంచి అమెరికా నుంచి పిల్లలు పంపిస్తుంటే ఇక్కడ పెద్దవాళ్ళు వాడడం అనేది ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో చూస్తున్నాం చిన్న సీసా ఎంత సీసా ఉంటుంది రెండు వేలు పదివేలు ఇరవై వేలు యాభై వేలు అలా ఉంటుంది సీసా ఇంత చిన్న సీసాలు అనమాట జస్ట్ టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్స్ తీసాలి ట్వంటీ ఎంఎల్ కూడా ఉండవు సో అవి అంత కాస్ట్ నిజంగా అవి మన శరీరానికి అంత ఉపయోగపడతాయి అంటే అందులో ఉపయోగపడేది వన్ పర్సెంట్ టూ పర్సెంటే మాత్రమే ఎందుకంటే అది అంత కెమికల్స్తో తయారు చేస్తారు కాబట్టి మన శరీరం వాటిని యాక్సెప్ట్ చేయు వాటిని అబ్జార్బ్ చేయు చాలా తక్కువగానే ఉపయోగించుకుంటే అదే మన పెరుగులో చూసుకుంటే కనుక బెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్ ఏంటి అంటే మన ఆహారంలో పెరుగు సో పెరుగులో ఉండేటువంటి పోషక విలువలు చూసుకుంటే చాలా మంచి పోషక విలువలు ఉంటాయి యాక్చువల్ పాలకన్నా కూడా పెరుగులో మంచి పోషక విలువలు ఉంటాయి ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి ఆ తర్వాత వైటమిన్స్ ఎన్నో ఉంటాయి మినరల్స్ ఉంటాయి తర్వాత కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది కాల్షియం రిచ్ ఫుడ్లో పెరుగు కూడా ఉంటాయి అన్నమాట తర్వాత వైటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది నియాసిన్ ఉంటుంది వైటమిన్ సి ఉంటుంది వైటమిన్ ఏ ఉంటుంది సో ఇలా ఎన్నో మంచి మినరల్స్ ఉన్నటువంటి ఆహారంగా మనం చూసుకుంటే కనుక పెరుగు బెస్ట్ సో పెరుగులో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ మన శరీరం బాగా ఇక్కడ నోటి దగ్గర తగిలిన దగ్గర నుంచి చివరికి అన్నాశయం ఆమాశయం తర్వాత పక్వాస్ అంటే లార్జ్ ఇంటెస్ వరకు కూడా అన్నీ కూడా వెంటనే పెరుగులో ఉండేటువంటి పోషక రిసీవ్ చేసుకోవడానికి మనకి పాజిటివ్ బ్యాక్టీరియా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే పెరుగు వాడడం వల్ల మనలో పాజిటివ్ బ్యాక్టీరియా కూడా బాగా అభివృద్ధి చెందడం వల్ల ఇమ్యూనిటీకి బెస్ట్ ఫుడ్గా మనం పెరుగుని ఫస్ట్ అండ్ ఫోర్ మౌస్లో తీసుకోవాలి సో పెరుగును ఉపయోగించుకుని మనం ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం అందులో ఏంటంటే కామెర్లు కూడా పెరుగున్ని వాడడం వల్ల తగ్గుతుంది అనేది మనకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఎందుకంటే మనకి కామెర్లు వచ్చినప్పుడు లివర్లో ఒక రకమైనటువంటి కెమికల్ ఫార్ములేషన్స్ అన్నీ కూడా చాలా మార్పులు చెందడం వల్ల అమ్మోనియా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో అమ్మోనియాకి యాంటీగా పనిచేసేది పెరుగు కానీ మజ్జిగ కానీ చాలా బాగా పనిచేస్తుంది సో కామెరలు ఏంటంటే పెరుగు తీసుకుంటే అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అరు అరగకపోవచ్చు అందుకని మజ్జిగ రూపంలో కనుక మనం పెరుగుని తీసుకుంటే కామెర్రలకి చాలా మంచి మెడిసిన్గా మనం ఉపయోగించుకోవచ్చు సో కామెరలు వచ్చిన వాళ్ళు ఎక్కువగా లిక్విడ్స్ తీసుకునేటువంటి ఆహారమే తీసుకోవాలి సాలిడ్ ఫుడ్స్ అంటే ముఖ్యంగా అన్నం కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ లేకపోతే హై ఫుడ్ హై ఫుడ్స్ కూడా ఎక్కువగా డైజెస్ట్ అవ్వడానికి కష్టమైన ఫుడ్స్ తీసుకోకూడదు కాబట్టి వాళ్ళు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి అందులో పెరుగుతో తయారైనటువంటి మజ్జిగ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అనమాట ఎందుకంటే కామెర్ల వలన మనకి లివర్లో ఒక రకమైనటువంటి టాక్సిక్ కండిషన్ వస్తుంది కాబట్టి ఆ టైంలో అమోనియా అనేది మన బ్లడ్ అంతా కూడా రిలీజ్ అవుతూ సెక్ సర్క్యులేషన్లో ఉంటుంది సో ఆ అమోనియా వల్ల మనకి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి అది పోవాలంటే మనం పెరుగుని మజ్జిగ చేసుకుని వాడడం అనేది బెస్ట్ ఒక ఫుడ్గా మనం తీసుకోవాలి సో కామెరలు వచ్చిన వాళ్ళు భయపడక్కర్లేదు మజ్జిగని వాడుకుంటూ క్రమక్రమంగా ఆహారంలో పచ్చింగా ఉంటూ ఎక్కువ రెస్ట్గా ఉంటూ అవసరమైతే ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి బృంగరాజ అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా ఇలాంటి చాలా బృంగరాజ ఆస్వా బయట మార్కెట్లో దొరుకుతుంది ఇలాంటి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ వాడుకుంటూ కామెరలు తగ్గించుకోవడం చాలా ఈజీ సెకండ్ పాయింట్ ఏంటి సెకండ్ డిసీజ్ ఏంటంటే డిసెంట్రీ డిసెంట్రీ అంటే మనకు తెలిసిందే కదా విరేచనంలో జిగురు పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఒక్కోసారి బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కానీ డిసెంట్రీ ఉన్నా కానీ ఎమీబియాసిస్ ఉన్నా కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా మనకి అన్నం అన్న అన్నాశయం దగ్గర నుంచి మలాశయం వరకు వచ్చేటువంటి రకరకాల స్టేజెస్లో రకరకాల ప్రాబ్లమ్స్ సో వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మనలో సరైనటువంటి పాజిటివ్ బ్యాక్టీరియా లేకపోవడం అనేది ఫస్ట్ పాయింట్ అందుచేత మనకి డిసెంటరీ బాగా తగ్గాలన్నా కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ప్రాబ్లమ్స్ బయటపడాలన్నా కానీ ఈ పెరుగుతో చేసిన మజ్జిగని ఎక్కువగా వాడుకోవడం అనేది చాలా మంచి పద్ధతి దానికి కూడా మీకు ఈజీ మెథడ్ ఇంకొకటి అంటే మీకు ఇప్పటివరకు ఎవరికి చెప్పుకోండి అని ఒక మంచి ఫార్ములేషన్ చెప్తాను డిసెంటరీ కానీ మోషన్స్లో పడేటువంటి జిగురు తగ్గడానికి కానీ ఎమీబియాసిస్ తగ్గడానికి కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి వీటన్నిటితో పాటుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా బాగా పనిచేస్తూ కాన్స్టిబేషన్ ప్రాబ్లం కూడా తగ్గడానికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను అదేంటంటే మీరు ఒక గ్లాసుడు పాలు తీసుకోండి ఒక గ్లాసు టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ గోరువెచ్చగా తీసుకోండి అందులో రెండు స్పూన్లు మెంతులు వేసేసి రా దాన్ని తోడుపెట్టేసేట నైట్ టైం తోడుబెట్టేస్తే తెల్లారేసరికి మీకు చక్కగా పెరుగు తయారవుతుంది ఆ పెరుగు ఏంటంటే రాత్రి అంతా మెంతులతోటి నానినటువంటి పెరుగు అనమాట సో ఆ పెరుగుని మీరు మజ్జిగ చేసేసుకుని ఒక బాటిల్లో పోసేసుకోండి ఇలాంటి ఒక బాటిల్లో పోసేసుకుని ఉంచుకొని ఎప్పుడు మీకు కొంచెం ఆకలి అనిపించినా సరే రోజుకు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఆ మజ్జిగ తాగుతూ ఉండండి దానివల్ల ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది కడుపులో గ్యాస్ట్రిక్ అంటే ఇదంతా ఇరిటేషన్ వచ్చేసి మంట వచ్చేస్తుంది కదా ఆ ప్రాబ్లం తగ్గుతుంది తర్వాత మోషన్లో జిగురు పడ్డం అంటాం కదా ఎమీబియాసిస్ కానీ డిసెంట్రీ కానీ సో అవి తగ్గుతుంది తర్వాత ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ వాళ్ళకు అద్భుతమైనటువంటి ఫార్ములేషన్ ఇది అలాగే మెంతుల్లో ఉండేటువంటి ఫైబర్ వల్ల మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది కాబట్టి ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బెస్ట్ రెసిపీ కాబట్టి దీన్ని మీరు చక్కగా ఆచరించండి మీ ఫ్రెండ్స్ నలుగురితో కూడా షేర్ చేసుకుంటే మంచిది అలాగే ఈ ఇదే ఫార్మ్లో మీకు డయాబెటీస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెంతులు చాలా బాగా పనిచేస్తాయని అందరికీ తెలిసిందే కానీ మెంతులు డ్రై పౌడర్ లాగా తీసుకోవడం లేకపోతే నీళ్ళల్లో కలిపి తీసుకోవడం చేసుకుంటారు అలా కాకుండా మీరు పాలల్లో కనుక మెంతులు వేసేసి రాత్రి తోడు పెట్టేస్తే రాత్రి అంతా మెంతుల్లో ఉండేటువంటి గుణం అంతా పెరుగులోకి వస్తుంది ఆ పెరుగుని మజ్జిగ చేసుకుని ప్రతిరోజు కూడా రోజుకి ఒక ఐదారు గ్లాసులు తాగుతూ ఉంటే డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే అధిక బరువు వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట సో పెరుగు అధిక బరువు తగ్గడానికి కూడా ఈ ఫార్ములేషన్ చాలా బాగా పనిచేస్తుంది సో మెంతులు కూడా అధిక బరువు తగ్గడానికి పనిచేస్తాయి తర్వాత దాంతోపాటుగా మీకు డయాబెటీస్ కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ మెంతులు పాలల్లో వేసి తోడు పెట్టుకోవడం బెస్ట్ రెసిపీ ఇది నా ప్రాక్టీస్లో నేను ఎంతో మందికి ఇలాగా చెప్పి డైట్ ప్లాన్లో ఇవన్నీ చెప్పి తగ్గిస్తున్నటువంటి సీక్రెట్ ఫార్ములా కాబట్టి అదంతా కూడా వాళ్ళు నేను హిందూ ధర్మ ప్రేక్షకులతోటి షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంకోటి చర్మ వ్యాధులు వాళ్ళకు కూడా పెరుగు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మీకు చర్మ వ్యాధుల వల్ల దురద ఎక్కువగా ఉన్నా లేకపోతే డ్రైనెస్ ఎక్కువగా ఉన్నా కానీ పులిసిన పెరుగును వాడుకోండి సో ఇవాళ తోడుపెట్టిన పెరుగు రేపు కానీ ఎల్లుండి కానీ వాడుకోండి సో దానిలో కొంచెం శనగపిండి కలిపి కానీ లేకపోతే మీకు ఏదైనా డాక్టర్స్ ఏదైనా స్కిన్ పౌడర్ ఏదైనా సజెస్ట్ చేస్తే అది కానీ వేసేసి మీకు ఎక్కడైతే స్కిన్ ఎలర్జీ ఉందో అక్కడ అప్లై చేసేసి ఒక అరగంట ఆగి వాష్ చేసేసుకోండి దానివల్ల ఎక్స్టర్నల్గా ఆ లేయర్స్ అన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోయి పడిపోతూ ఉంటాయన్నమాట సో ఈ రకంగా చర్మ వ్యాధుల వరకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే హార్ట్ పేషెంట్స్ కూడా పెరుగు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ పెరుగును ఉపయోగించుకుంటూ మనం ఎన్నో ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు సో పెరుగుతో పాటుగా ఏంటంటే సైంద్ర అనేది తప్పనిసరిగా వాడుకుంటే ఇంకా మీకు పరుగులో ఉండేటువంటి గుణాలు తొందరగా వెళ్తాయి అలాగే పెరుగుతో పాటుగా మీరు పెసరపప్పు కూడా వాడుకుంటే ఇంకా దాని అడిషనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే పెసరి పెరుగుతో పాటుగా ఉసిరికాయని కూడా వాడుకోవడం వల్ల మీకు ఇంకా ఆరోగ్య ఫలితాలు ఇంకా బాగుంటాయి సో పెరుగుని పెరుగులాగా కాకుండా ఇలా మనం రకరకాలుగా చిన్న చిన్న ఆయుర్వేదిక్ మెథడ్స్లో కనుక కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సరే పెరుగును వాడకూడని వాళ్ళు ఎవరో కూడా అది కూడా తెలుసుకుందాం అధిక ఎవరు ఉన్నవాళ్ళు పెరుగును డైరెక్ట్గా వాడకూడదు ఎందుకంటే పెరుగు వలన శ్రోతస్సులు మూసుకుపోతాయి దానివల్ల మీకు ఇంకా వెయిట్ పెరిగే టెండెన్సీ పెరుగుతుంది దానివల్ల మీకు లోపల క్లాద క్లేదం అంటాం ఆయుర్వేదంలో అంటే అన్నెసరీ ఫ్లూయిడ్ కూడా ఎక్యూబులేట్ అవుతుంది దానివల్ల ఇంకా వెయిట్ పెరుగుతారు కాబట్టి అధిక బరువు ఉన్నవాళ్ళు వాడకూడదు అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు పెరుగుని వాడకుండా ఉండడం అసలు పూర్తిగా మంచిది పెరుగు స్థానంలోనే మజ్జిగ చేసుకుని వాడండి ఇంకోటి ఏంటంటే పెరుగుని చాలామంది లస్సీ లస్సీలాగా చేసుకుని వాడుతుంటారు అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు దానివల్ల డయాబెటీస్ వస్తుందని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రంలో ప్రమేహం రావడానికి కారణాల్లో పెరుగుని వాడడం దీని అని చెప్పేసి పెరుగుని వాడడం వల్ల డయాబెటీస్ వస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి పెరుగులో పంచదార వేసుకుని అస్సలు వాడకూడదు అలాగే పెరుగును వేడి చేసి వాడకూడదు పెరుగుని చాలామంది దోశల్లో వేసుకోవడం వల్ల దోసలు వేడి వేడి చేస్తాం కదా అప్పుడు అది విషంగా మారుతుంది అలాగే మజీజా తాలింపులో కూడా చాలామంది పెరుగుని తీసుకెళ్ళి తాలింపులో పోసేస్తారు ఆ వేడికి కూడా మజ్జిగజార్లో విషంక కొన్ని లక్షణాలు టాక్జిక్ ఇది వస్తాయి అన్నమాట సింప్టమ్స్ వస్తాయి సో అందుచేత అలా వద్దు పెరుగుని అలా వాడకూడదు ఇంకా ఏంటంటే పెరుగుని వాడకూడని వాళ్ళల్లో మెయిన్గా డయాబెటీస్ వాళ్ళు చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు అధిక బరువు ఉన్నవాళ్ళు వాడకూడదు పెరుగుని ఉపయోగించుకుని మనం వెయిట్ కూడా పెరగచ్చు అది ఎలా అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే ఈ ఫార్ములా వాడాలి సో ఒక స్పూన్ ఒక రెండు స్పూన్లు పెరుగు తీసుకుని అందులో ఒక అరటిపండు వేసుకుని ఒక స్పూన్ పెరుగు మీద మీగడ వేసేసి కొంచెం తేనె వేసేసి దాన్ని ఎలా చక్కగా కలిపేసేసుకుని సలాడ్ లాగా కలిపేసేసుకుని ఫ్రూట్ లాగా కలుపుకుని తీసుకుంటే సన్నగా ఉన్నవాళ్ళు కూడా బరువు పెరగడానికి అవకాశం అది మధ్యాహ్నం టైంలోనే వాడాలి రాత్రిపూట వాడితే సేమ్ ఇలాగే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి రాత్రిపూట పెరుగు ఎవరు కూడా వాడడం మంచిది కాదు మజ్జిగ మాత్రమే వాడుకోవాలి ఎప్పుడైనా మీకు పెరుగు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే మధ్యాహ్నం టైంలోనే కొంచెం వేసుకోవాలి సాయంత్రం అవడం తప్పనిసరిగా వేసుకోండి సో ఈ రకంగా మనం పెరుగును ఉపయోగించి మన అందాన్ని ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు ఇవన్నీ కూడా హిందూ ధర్మం ప్రేక్షకుల కోసం స్పెషల్గా తయారు చేసినటువంటి ఫార్ములేషన్స్ ఇవన్నీ కూడా మీరందరూ చూసి ఇవన్నీ అమలు ఆచరించుతూ మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియపరిచి అందరూ కూడా హిందూ ధర్మంలో ఉండేటువంటి ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు రహస్యాలు తెలుసుకుంటూ ముందు ముందు ఇంకా మరింతగా మంచి మంచి కార్యక్రమాలు మిమ్మల్ని కలుసుకుంటూ ఉంటాం కాబట్టి మీ అందాన్ని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ